शुक्लां बलधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे एकदंतमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अवधूत आध्यात्म ग्रंथ अने चैनल द्वारा सूक्ति चंद्रिका अनेटटुवंटि విషయంలో అనేకమైనటువంటి సంస్కృతానికి సంబంధించిన సూక్తులు మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో విన్నాం. ఇప్పుడు మరికొన్ని పిల్లలకి పెద్దలకి కూడా పనికొచ్చేటటువంటి సూక్తుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మానవుడికి సాధారణంగా ఆశ అధికంగా ఉంటుంది. ఆశ లేని వారు అని చెప్పడం ఎవరు అంటే కష్టమే. ప్రతి విషయంలో దేని విషయంలో దాని విషయంలో ఆశ మాత్రం ఉంటుంది. అందుకనే దీన్ని ఆశా వైతరణి నది అని కూడా చెప్పడం జరిగింది. వైతరణి నది దాటడానికి ఎంత దూరం ప్రయాణం చేస్తున్నది ఇంకా ముందు ముందుకే సాగుతూ ఉంటుందని చెప్తూ ఉంటుంది పురాణం. అలాగే ఆశ అనేటటువంటిది కూడా అలాంటిదే. ఇచ్చతి శతీ సహస్రం సహస్రీ లక్ష్మీహతే. ఒక 100 రూపాయలు దొరికిన వాడు 1000 రూపాయలు దొరికితే బాగుండు అనుకుంటాడు. ఒక రాజ్యం దొరికిన వాడు రాజ్యాధిపతి కావాలనుకుంటాడు. రాజ్యాధిపతి అయిన వాడు స్వర్గం కావాలనుకుంటాడు. స్వర్గం లభించిన వాడు స్వర్గాధిపతి అయ్యి ఉండాలి అనుకుంటాడు. అంటే ఈ రకంగా ఆశకి అంతు అనేది లేదు, ఎంతైనా ఉంటుంది. ఈ ఆశకి అంతు లేకపోవడం అనేది ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి ధనం విషయంలో కనుక మనం చూసినట్లయితే అర్ధాతురాణాం న గురుర్న బంధుః కామాతురాణాం న భయం న లజ్జా విద్యాతురాణాం న సుఖం న నిద్ర క్షుదాతురాణాం న రుచిర్న పక్వం. ఇందులో కొన్ని 4 విషయాలు తెలియజేశారు. ఈ 4 విషయాలు ఏమిటో క్రమంగా మనం చూద్దాం. మన జీవితంలో కూడా ఈ 4 విషయాలలో ఆశ లేనివాడు ఉండడు. ఈ భూమండలం మీద అలాంటి వాడు ఉన్నాడంటే సాక్షాత్తు భగవంతుడే అని చెప్పాలి అలాంటి వాడిని. ధనం సంపాదించేటటువంటి విషయంలో నా గురువు నా బంధువు, గురువైనా సరే మన జీవితాన్ని నిలబెట్టినటువంటి గురువైనా మనకి జీవితంలో సహకరించేటటువంటి బంధువైనా ధనం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళ యొక్క ప్రాధాన్యాన్ని గమనించాం మనం. అందుకే అటువంటి విషయంలో ధనం విషయంలో గురువు లేదు బంధువు లేదు ఎవడైనా ఒకటే. కాబట్టి మనం చెప్పేటప్పుడు కూడా ఏమంటే ఎవడే నాకు టెన్షన్గా డబ్బులు తిరిగి ఇవ్వాలి లేకపోతే దాని మీద ఇంత వడ్డీ ఇవ్వాలి అని చెబుతాం. లేదండి, గురువుని అయినా సరే గురువైనా సరే బంధువు అయినా సరే ఎవరైనా సరే ఈ విషయంలో మాత్రం రాజీ పడలేను అంటాడు. అందుకని అర్ధాతురాణం, డబ్బు మీద ఆశ కలిగిన వాడికి డబ్బుని ఎలా పెంచాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వాడికి గురువు అయినా బంధువు అయినా ఒకటే అని చెప్తోంది ఇది. అర్ధాతురాణం నా గురువు నా బంధువు. ఇక కామాతురాణం, కామాతురాణం అంటే కామమునందు కోరిక కలిగిన వాడికి ఆశ కలిగినటువంటి వాడికి కామం అంటే కోరిక. కానీ లౌకికంగా కామం అంటే స్త్రీ వ్యామోహం అనుకుంటున్నాం, అంత ఒకటే కాదు. దేని ఎందైనా సరే కోరిక కలిగి ఉండడమే ఆ కోరికని కామము అంటాం. కాబట్టి ఆ కోరిక తీర్చుకోవాలనే ఉద్దేశ్యం కలిగినటువంటి వాడికి నా భయం నా లజ్జ, వాడికి ఏమీ భయం ఉండదు. పట్టపగలే దొంగతనం చేస్తాడు, జారతనం చేస్తాడు, చోరతనం చేస్తాడు, లేకపోతే ఇంకో పని చేస్తాడు, నిర్భయంగా చేస్తాడు అన్నమాట వాడికి. ఎందుకని కామాతురుడు కాబట్టి వాడు. అలాగే సిగ్గు కూడా ఉండదు. ఎంతమంది తిడుతున్నప్పటికీ కూడా వాడికి సిగ్గుండదు. ఎన్నిసార్లు పెద్దలు మనకి నీతిని బోధించినా సిగ్గుపడడు భయపడడు. వాడు కోరిక తీర్చుకోవడమే ముఖ్యంగా ఉంటాడు.
అందుకనే కామాతురాణం నా భయం నా లజ్జ. అందుకనే కామము కామాంధోహి న పశ్యతి అని కూడా చెప్పబడింది. కామము చేత అంధుడైన వాడికి ఏమీ కనపడదు అని చెప్పాడు సంస్కృతంలో. కాబట్టి ఈ కామాతురుడైనటువంటి వాడికి భయం ఉండదు, సిగ్గు ఉండదు, లజ్జ ఉండదు, ఏ విధమైనటువంటి జంకు కూడా వాడికి ఉండదు. కాబట్టి కామాతురుడైనటువంటి వాడు తన కోరిక నెరవేర్చుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తాడు. అలాగే విద్య ఎందు ఆసక్తి కలిగిన వాడు విద్యాతురాణం సుఖం న నిద్ర. ఒక విషయాన్ని అభ్యాసం చేయాలి అనుకునేటటువంటి వాడికి సుఖం ఉండదు. ఎందుకని? విద్య అభ్యాసం చేయడంలో రాత్రి పగలు కష్టపడాలి. కష్టపడితేనే నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతాడు. కాబట్టి అటువంటి వాడికి సుఖము ఉండదు, నిద్ర ఉండదు. నిద్రపోయేవాడికి విద్య రాదు. సుఖంగా ఉండాలి అని సుఖంగా కాలక్షేపం చేసేవాడికి విద్య రాదు. కాబట్టి విద్యాతురాణం విద్య కావాలి అని విద్య ఎందు ఆశ కలిగినటువంటి వాడికి సుఖము నిద్ర పరిత్యజించాలి. దాన్ని వదిలితేనే తాను సాధించగలిగినటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక క్షుధాతురాణం ఆకలి కొన్నవాడికి ఆకలి ఇస్తోందండి వాడికి. ఆకలి వేసినటువంటి వాడికి అది ఉడికిందా ఉడకలేదా, నా రుచి నా పక్వం రుచిగా ఉందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా అనేది ఏం ఉండదు వాడికి. అలాగే అది ఉడికిందా లేదా అనేది కూడా ఉండదు. ఎందుకని? ఆకలితోనున్నవాడు కాబట్టి. ఆకలి తీరిపోయిన వాడికి వీటన్నింటి గురించి ఆలోచిస్తాడు. ఇది ఉడికింది, ఉడకలేదు, ఇందులో ఉప్పు ఉంది, కారం ఉంది, అది లేదు, ఇది లేదు అంటుంటాడు అనమాట. అందుకని గారాభంగా పిల్లల్ని పెంచితే వచ్చేటటువంటి నష్టం ఏమిటంటే ఈ మొదలైనటువంటి కోరికలు ఆకలి విషయంలో కానీ దేని విషయంలోనైనా సరే పై చెప్పబడినటువంటి అన్నీ కూడా వాళ్ళని ఆవహిస్తాయి. కాబట్టి పిల్లల్ని పెంచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెంచాలి. పిల్లలు అడిగేటటువంటి విషయాలలో మనం కూడా మేల్కొని పిల్లల్ని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళేలాగా మనం చూడాలి. కాబట్టి ఈ శ్లోకం చాలా ఉపయోగమైనటువంటిది మన జీవితంలో. బాల్యం నుంచి కూడా మనం ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అర్ధాతురాణం నా గురువు నా బంధువు, కామాతురాణం నా భయం నా లజ్జ, విద్యాతురాణం నా సుఖం నా నిద్ర, క్షుధాతురాణం నా రుచిర్న పక్వం. ఈ క్షుధ అనే శబ్దానికి ఇంకా చాలా అర్థం చెప్పుకోవచ్చు. కేవలము ఆహారమే తీసుకోవటమే క్షుధ కాదు. కొంతమంది పెద్దలు ఉంటారు, వారిని మనం ఏ పేరుతో పిలిచినా వారికి కొండలు పర్వతాలు నదులు అన్నీ కూడా ఎన్ని తింటున్నా కూడా ఎన్నింటిని స్వీకరిస్తున్నా ఇంకా వారికి కడుపు నిండడం అనేది ఉండదు. అందుకని అలాంటి వాళ్ళకి కూడా దాంట్లో ఉండేటటువంటి మంచి చెడ్డ అనేది కూడా ఏమీ లేకుండా దాన్ని స్వీకారం చేయాలనేది ఉంటుంది. దీన్నే ఆకలి అంటాం. ఈ ఆకలిగా ఉన్నవానికి ఆకలి రకరకాలుగా ఉంటుంది. రాజ్యాధికారం ఒక ఆకలి, రాజ్యాన్ని విస్తరింపజేయాలి, రాజ్యాన్ని పెంచుకోవాలి లేకపోతే కాపాడుకోవాలి ఇలాంటి దాని విషయంలో కూడా అదొక రకమైన క్షుధే. కాబట్టి అటువంటి క్షుధ కలిగినటువంటి వాళ్ళు కూడా నేను చేసే పని మంచిదా చెడ్డదా అనేటటువంటి దాని గురించి కూడా ఆలోచించడని వ్యంగ్యంగా ఇందులో చెప్తున్నాడు. ఇందులో చెప్పిన నాలుగు అంశంలో కూడా జీవితంలో జాగ్రత్తగా మనం తెలుసుకుని ప్రవర్తించినట్లయితే ఉన్నతులం అవ్వడానికి పనికొస్తుంది. నలుగురిలోనూ కూడా మనం కూడా మంచివాళ్ళగా చెప్పబడడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ విషయాల గురించి మనం తెలుసుకుని చక్కగా మన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తామని అనుకుంటూ ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే చక్కగా గంట మ్రోగించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు సక్రమంగా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. స్వస్తి. బాలబాలికలందరూ కూడా చక్కగా చదువుకొని ఉన్నత వర్గంలోకి రావాలని. ఆ ఉన్నత వర్గంలోకి వచ్చిన పిల్లలే పెద్దవాళ్ళు అవుతారు. కాబట్టి ఆ పెద్దలు ఈ ధర్మాలన్నింటినీ తెలుసుకుని పాటిస్తారని ఆశిస్తూ స్వస్తి పలుకుతున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు.